సో ప్రస్తుతం మనం చూస్తున్నాము బిఎండబ్ల్యూ మినీ ఎలక్ట్రిక్ కార్ని కూడా రిలీజ్ చేసిందనమాట. అయితే ప్రీవియస్ ఎడిషన్తో కనుక ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ మినీ కనుక కంపేర్ చేసినట్లయితే లెంత్లో కానీ హైట్లో అలాగే ఇంటీరియర్స్లో కానీ కంపేర్ టు ప్రీవియస్ వర్షన్కి దీనికి మనకు ఒక స్పేస్ అనేది ఎక్కువగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే బిగ్గర్ సైజ్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పవర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 204 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ 250 NM టార్క్ దగ్గర ఇది పవర్ఫుల్గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డిజైన్ పరంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనము బిఎండబ్ల్యూ 5 సిరీస్లో చూసినటువంటి ఈ గోల్డెన్ కలర్ ప్లేట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా మనకు అదే డిజైన్ మనకు కనిపిస్తుంది. బిఎండబ్ల్యూ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది ఎలక్ట్రిక్ కార్ అని ఒక డిఫరెన్షియేషన్ ఉండడం కోసం ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి ఫ్రంట్ గ్రిల్స్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ గోల్డెన్ కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉన్నదో ఇక్కడ బంపర్కి కూడా రూపొందించారనమాట. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇది బిగ్గర్గా వైడర్గా స్పేషియస్గా మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం లుక్లో కూడా సరికొత్తగా మనకు కనిపిస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్ కనుక మనం చూసినట్లయితే ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఈ డిఆర్ఎల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్టైలిష్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే 17 ఇంచెస్ వీల్స్ ఏదైతే ఉన్నదో అండ్ అలాగే సో అట్రాక్టివ్గా ఈ కొత్త డిజైన్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ మినీ కూపర్తో కంపేర్ చేసినట్లయితే ఈ వీల్ డిజైన్ ఏదైతే ఉన్నదో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనం చూసుకోవచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో ఉన్నటువంటి అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్కి మనం ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు కెమెరా మాత్రం అందుబాటులో లేదన్నమాట. సో బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్ రియర్ పార్ట్ మనం చూస్తున్నాం అనమాట. సో పెట్రోల్ వర్షన్ కార్తో కనుక కంపేర్ చేసినట్లయితే ఇట్లీ సరికొత్తగా మనకు కనిపిస్తుంది అనమాట. కంట్రీమ్యాన్ బ్యాచ్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే బిఎండబ్ల్యూ మినీ బ్యాచ్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ స్పాయిలర్ని కూడా ఇట్లా కొంచెం ఎక్స్ట్రాగా రూపొందించారనమాట. ఒక స్పోర్టీ కైండ్ ఆఫ్ లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. హై మౌంట్ స్టాప్ లైట్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా ఇట్లా స్ట్రైప్స్ లాగా రూపొందించడంతో ఒక కొత్త లుక్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్లో మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ సెన్సార్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కెమెరా కూడా అందుబాటులో ఉందన్నమాట. అండ్ అలా ఒకసారి మనము బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూద్దాం. సో హ్యూజ్ బూట్ స్పేస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. చాలా స్పేషియస్గా మనకు కనిపిస్తుంది. అలాగే ఇన్సైడ్లో మనకు స్పేర్ వీల్ అయితే అందుబాటులో లేదు. ఇక్కడ సపరేట్ స్పేస్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే హుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే రియర్ పార్ట్లో బూట్ స్పేస్ కూడా చాలా ఎక్స్ట్రాగా రూపొందించగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒక సింగిల్ టచ్ ఆపరేషన్తో దీన్ని ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. మనం రియర్ పార్ట్ కానివ్వండి, సైడ్ ప్రొఫైల్ ఫ్రంట్ ప్రొఫైల్ కానివ్వండి చూసినట్లయితే ఒక ఎలక్ట్రిక్ కార్ని చూసిన ఫీల్ తీసుకొచ్చేలాగా ఈ డిజైన్ రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇంతకుముందు కంట్రీమెన్ అంటే ఫ్యూయల్లో ఉన్నటువంటి కంట్రీమెన్తో కనుక దీన్ని కంపేర్ చేసినట్లయితే సరికొత్త లుక్లో అడ్వాన్స్గా ఈ కార్ మనకు కనిపిస్తుంది. ఇక ఈ బిఎండబ్ల్యూ మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 54,90,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఇది అందుబాటులో ఉంది.